ఈ సకుబాది చరిత్రని పుస్తక రూపేణ ముద్రించబడినది అందులో భాగమే ఇది ఆ సకుబాయి మనేమి ఓ అత్తంటి కోడలు పాండురంగడి మీద భక్తి పార్వశ్యం కలిగినటువంటి గుణం కలిగిన సకుబాయమ్మ చరిత్రను నాలుగు మాటలు మీ ముందు ఉంచేదానికి నేను సిద్ధంగా ఉన్నా మీరు ఇంకా మాట్లాడండి అర్థం చేసుకోండి తల్లి బిడ్డల మాటలు మాట్లాడబాకండమ్మా ఒక రోజున అదే తొలి ఆకాశ పండుగ పాండురంగడికి ముఖ్యమైనటువంటి పండుగ రోజు ఈ అనిమిగారి నారాయణ దాస్ గారు కడప జిల్లా నుంచి భక్తాదులను తీసుకొని చంద్రభాగ నది తీరం మీదుగా పండరికి పోతున్నాడు అప్పుడు తెలుసుకున్న వరహాపురంలో ఉన్న సగ్గుబాయమ్మ పండరపురం పోయి పాండురంగ స్వామిని చూడాలని ఎంతో భక్తితో ఆ మనసులో తెలుసుకున్నది ఆ తల్లి అయితే ఆమె అత్తగారి ఇంటికాడ చరిత్రను ముందు చూద్దాం ఏ సక్కు ఏ సక్కు అత్తయ్య అత్తయ్య ఏం చేస్తున్నావే ఏం చేయలేదు అత్తయ్య ఏం చేయలేదు అత్తయ్య ఏం చేయకుండా రారాదు ఏం చేయకుండా రారాదు రావే రావే వస్తున్నాను అత్తయ్య వస్తున్నాను అత్తయ్య వస్తున్నాను అత్తయ్య వస్తున్నాను అత్తయ్య చాలా బాగా పెట్టావే సక్కు చాలా బాగా పెట్టావే సక్కు బాగున్నాయి బాగున్నాయి సరే గాని ఇంతకి ఇంతకి ఆయన ఏడమ్మా ఆయన ఏడమ్మా సూరన్న సూరన్న ఏ సూరన్న ఏ సూరన్న అమ్మా అమ్మా వస్తున్నానమ్మా వస్తున్నానమ్మా కృష్ణ అట పక్కన ఏ సూరన్న నిన్న మడి కలిసిందా కొరవ పోయిందమ్మా ఈ రోజు పోవాయి పూర్తి చేసుకోరా అలాగే అమ్మా ఆ ఎద్దులు కడుపు ఎద్దుల్ని తోలుకొని నాగేళ్ళు కట్టుకో సూరన్న పొలం వెళ్ళాడు కదా సద్ది తీసుకెళ్ళవే అలాగనే అత్తయ్య అలాగనే అత్తయ్య ఇప్పుడే తీసుకెళ్తాను అత్తయ్య ఇప్పుడే తీసుకెళ్తాను అత్తయ్య 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 తొందరగా వెళ్ళవే పొద్దు చాలా అయింది తొందరగా వెళ్ళు ఇప్పుడే పోతున్నాను అత్తయ్య దూరాను చూసిన సూరన్న ఎంత పొద్దు అయింది ఏం చేస్తున్నావు ఇంటి దగ్గర వస్తున్నానండి వస్తున్నానండి ఇప్పుడే బయలుదేరా ఇప్పుడే బయలుదేరా వచ్చేసాంగా సత్తి తెచ్చావా సత్తి తెచ్చావా తెచ్చానండి తెచ్చానండి ముందు పెట్టవే కడుపు మండిపోతుంది అలాగనే అండి అలాగనే అండి కూర్చోండి కూర్చోండి మట్టి
ఎద్దులు పోతే కదా నువ్వు ఇంటికి వెళ్ళు అలాగనే అండి అలాగనే అండి అని ఇంటికి వచ్చి అత్తయ్య గారు వస్తున్నాడు అయిపోయింది అది సరే గాని అత్తయ్య రేపు రంగడి తిరణాలంట నేను పండరి పోయొస్తాను అత్తయ్య పాండురంగస్వామిని చూసి వస్తాను అత్తయ్య పొద్దున్న లేస్తే రంగడు ఇంకేం పనిలే అదే పనేనా వచ్చాడావాడు ఒరే సూరన్నా అమ్మా ఈ సక్కుని ఆ గుంజకు కట్టి పడవేయరా నేను పడలేకున్నా పొద్దున్న లేస్తే రంగడు పండరి రంగడు పండరి ఆ వల్ల కాదయ్యా ముందు గుంజ కట్టి పడేస్తావా లేదా ఇప్పుడే కట్టేస్తానమ్మా తల్లి మాటలు విన్న కొడుకు ఆ సగ్గుబాయ మన గుంజ కట్టే పట్టణంలో కూడా ఉండేది విధంగా కట్టి పడేసిన తర్వాత ఆమె ఆ రంగని ధ్యానించుతూ పాండురంగా పండరినాథా ఏమయ్యా కరుణాంతరంగా కరుణించలేవా నేను నిన్ను చూసే భాగ్యం ఈ జన్మకు లేదా తండ్రి రంగా 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 ఆ విధంగా ఆమె రంగని ధ్యానించుతుండగా శ్రీ మహావిష్ణువు కృష్ణుడు తెలుసుకొని పక్కింటి ఆవిడతో సమానంగా ఆడవేశంలో వచ్చి నువ్వు బాధపడేది నాకు తెలుసు గాని నేనుంటా కట్లల్లో నువ్వు పోయి పండరికెళ్ళి పాండురంగ స్వామిని దర్శించుకొని తెల్లారి లోపల వచ్చేయి వస్తానమ్మా ఎంత పుణ్యమో ఎంత భాగ్యమో అమ్మా ఈ జన్మానికి మరవలేను నేను వచ్చేస్తాను అని కృష్ణుడు ఆ కట్లల్లో ఉండి సగ్గుబాయమ్మను పండరి పంపించాడు పండరి పోయేటప్పటికి ఈ లోపల ఈ నారాయణ దాసి గారు వరహాపురం దాటుకొని చంద్రభాగా నది తీరానికి వెళ్తున్నాడు అప్పుడు ఓ దాసు గారు నేను పండరి వస్తానయ్యా మీ తోటి నన్ను కూడా తీసుకెళ్ళండి అయ్యా నేను పాండురంగ స్వామిని దర్శించుకోవాలి మాది పక్క గ్రామమేనయ్యా అమ్మా నువ్వు వస్తానంటే నాకేమన్నా భయం అన్నాడు ఆ దాసు నాకేమి ఇబ్బంది లేదమ్మా నేను ఎంతో మందిని తీసుకొస్తున్నా నువ్వు నాకు బరువు అవుతావా తల్లి రమ్మని ఆమెను కూడా అందరూ కలుసుకొని జెండా బట్టి తాండవమాడి పండరి పోవుదమా మన మేరి పాండురంగనకు దండము పెట్టుదమా దాసు గారు పోతున్నప్పుడు ఈ వాళ్ళతో కలుసుకొని అందరూ కలిసి చంద్రభాగా నది తీరానికి వెళ్ళారు పోయిన వాళ్ళు తెచ్చుకున్న పలహారాల్ని కాలు చేతులు శుభ్రపరుచుకొని ఆ పలహారాన్ని భోజనం చేస్తున్నారు ఈయన దగ్గర ఏముంది ఈయన దగ్గర ఏమి లేదు ఈమె కాకలు కాదు ఈయన డైరెక్ట్ గా ముందు పాండురంగ స్వామిని చూడాలి ఈయన వెళ్ళిపోయింది వాళ్ళని వదిలేసి ఆడికి పోయి అయ్యా తండ్రి నీ సన్నిధి అయితే చేరా నువ్వు ఎక్కడున్నావు తొందరగా నాకు కనపడవయ్యా నేను తిరిగి వెళ్ళాలి అని ఆ రంగుని ధ్యానిస్తా ఉంది ఆయన ఏడొస్తాడు ఆయన ఎక్కడుండే చూసింది ఎంతోసేపు చూసింది అప్పుడు నిర్ణయించుకున్నది సగ్గుబాయమ్మ ఏమని ఈ జన్మ నాకొద్దు నేను ఇంటి పోవలేదు ఇక్కడే నేను నీ సన్నిధిలోనే చేరుకోవాలని నిర్ణయించుకొని 9 మోర్లు
గుంటలు తవ్వి ముందుగా ఒక యాప కట్టి తీసి గుంటలో వేసి ఆ తర్వాత నష్ట కుంకుమం తీసేసి గాజులు పగలు కొట్టేసి చెడి బయట పుల్లలన్నీ పోగేసి పెద్ద మంట చేసి ఆ మంటలో దూకేసింది సగ్గువాయమ్మ. అప్పుడు గ్రహించిన అందరూ దేవతలు క్షణంలో సగ్గుబాయమ్మను మళ్ళా బ్రతికించి తెల్లారేటప్పటి ఇంటికి పంపారు. ఏం వచ్చేసింది తెల్లారిపోయింది. అత్తయ్య అత్తయ్య ఏమే లేసావా? పర్వాలేదే, ముందుగా లేసావే. ఆ పోల్ చెట్లకి నీళ్లు పోయిపో అనేటప్పటికి పాన సంకల వేసుకొని కడవా కోనేటి కాడికి పోతుంది. సిడిపడి అమ్మోళ్ళందరూ ఈయనతో కలిశారు. ఈమెంటుంది, అమ్మో అమ్మో నేను రాత్రి పండరు వెళ్ళా, నేను రాత్రి పండరు వెళ్ళా, పాండురంగ స్వామిని చూసా, పాండురంగ స్వామిని చూసా, బాగున్నాడు బాగున్నాడు, దర్శనం అయింది దర్శనం అయింది అని ఆ ఇరుగుపొడి ఆడవాళ్ళతో సొక్కుబాయమ్మ చెప్పింది. వాళ్ళు నేరుగా వచ్చి ఓ కూర్మా బాయమ్మ, మీ కోడాలు పండరు వెళ్ళిందా, పండరు వెళ్ళిందా, ఆ దాని మొహం అది మా సూరన్న కట్టేస్తే ఇప్పుడు లేచి వచ్చింది, ఇప్పుడు లేచి వచ్చింది. ఆమె పండర్ పోయిందంట, ఆమె పండర్ పోయిందంట, వీళ్ళకి చెప్పిందంట, వీళ్ళకి చెప్పింది. ఏం పంగులే, ఏం పంగులే, పోండి 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 పోండి. ఆవేనమ్మా మాకు చెప్పింది, ఆవేనమ్మా మాకు చెప్పింది. నాకేం తెలుసు, నాకేం తెలుసు. సరే ఆ ఘట్టం ఆడకాడికి జరిగింది. రెండో ఘట్టం వాళ్ళ ఊరు దగ్గరనే ఇదే విధంగా ఒక దాసు భజన నేర్పించి అగ్నిగుండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. అప్పుడు మరలా అత్తగాడికి వెళ్ళింది, అత్తయ్య మొన్న సరే పంపించలేదు, మొన్న సరే పంపించలేదు, ఈ రోజు పక్క ఊర్లో, ఈ రోజు పక్క ఊర్లో కొండాపురం గ్రామంలో వడ్డిపాలెంలో భజనంట అగ్నిగుండం నేను పోయేస్తాను అత్తయ్య. అప్పుడు అత్తగారి మనసు చెలించి సరే నీకు ఒక పరీక్ష పెడుతున్నా, ఒక పని చెప్తున్నాను. సరే నీకు ఒక పని చెప్తున్నాను, ఆ పని పూర్తి చేసి, ఆ పని పూర్తి చేసి అట్టనే పోయి రావేసకు, అట్టనే పోయి రావేసకు అని సాయంకాలం 4 గంటలప్పుడు 3 రాగులు తెచ్చాడు పోసి అదంతా పిండి చేసి ఇసిరేసి అప్పుడు పొమ్మన్నది ఆ అత్త. సరే నేను మోటుకున్నది ఈ తల్లి, సరేనత్తయ్య ఇసిరేసి ఇసిరేసి పిండి చేసి, పిండి చేసి నీ మాట నిలబెట్టి పోతాను అక్క అత్తయ్య, నీ మాట నిలబెట్టి పోతాను అత్తయ్య, నీతో నా కూడా అక్క ఈరోజు. అప్పుడు ఆ తల్లి వచ్చి తిరగల కాడ కూర్చొని ఈ 3 రాగులు పోసి ఒక్కసారి రంగని ధ్యానించింది. ఆ రంగయ్య వచ్చి కూర్చో తిరగండి, నువ్వురా శ్రీకృష్ణుడు పోయి కూర్చో తిరగలు పట్టుకో, తిరగలు ఎట్లా తిరగలు తిప్పారు, ఒకటే తిప్పుకి 3 రాగులు పిండి అయిపోయింది. వాళ్ళ అత్తగారు ఇంట్లో నుంచి అమ్మా ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పటికి 3 రాగులు పిండి అయిపోయింది. అప్పుడు అమ్మో ఎల్లమ్మా పుల్లమ్మ రావమ్మ, ఎల్లమ్మా పుల్లమ్మ రావమ్మ, రెండమ్మా రెండమ్మా, భక్తురాలు నా కోడలు, భక్తురాలు నా కోడలు, క్షణంలో క్షణంలో 3 రాగులు పిండి చేసిందంటే, 3 రాగులు పిండి చేసిందంటే ఆ రంగడు మహిమే, ఆ రంగడు మహిమే. రే సూరన్న, రే సూరన్న, అమ్మా కట్రా బండి, కట్రా బండి, పోవాలి మనం, పోవాలి మనం, వడ్డిపాలెం పోవాలి, వడ్డిపాలెం పోవాలి, భజనకు పోవాలరా, భజనకు పోవాలి, దేవతరా నీ భార్య, దేవతరా నీ భార్య, కట్టుబండి, కట్టుబండి అనే బండి కట్టి సక్కుబాయమ్మను ఎక్కించుకొని అగ్నిగుండం కాడికి ఇది కూడా అయిపోయింది. వాళ్ళు ఎవరు రాలే రమ్మ చెప్పండి, ఆ తల్లిని తీసుకొని అగ్నిగుండం కాడికి పోతే అందరూ అక్కడే ఉన్నారు. ఆ అమ్మ పోయి ఆ నాయనలో అయిపోయినటువంటి చరిత్ర సక్కుబాయమ్మ చరిత్ర. సంతోషమ్మా బాగా చేసావు తల్లి.